नमस्कार अंडी पेद्दलु गौरवनीयुलु पूज्यलु तिरुपति वेंकटेश्वर स्वामी देवालय प्रथम पूजारी गारिनटुवंटिदि रमण दीक्षित गारिकि ना नमस्कारालु तेलियजेस्तुन्नानु। मीरु कोट्लादि भक्तुलु वेंकटेश्वर स्वामिकि उन्नारनि तेलिसि मी अंदरिकी तेलुसु। అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మీరు ప్రథమ పూజారి అన్న విషయం మర్చిపోకూడదు। మీరు అటువంటి పవిత్రమైన దేవాలయంలో ప్రధాన అర్చకులు ఉండడం మీ తాలూకు అదృష్టం। కోట్లాది మంది భక్తులు లేని అదృష్టం స్వామివారు తొలి పూజ చేసే అవకాశం మీకు లభించడం నిజంగా మీ అదృష్టంగా భావిస్తున్నారా లేదో నాకు అర్థం కావట్లేదు। ప్రతిరోజు స్వామివారి సేవలు చేసే అదృష్టం మీకు లభించింది। అటువంటి పవిత్ర స్థానంలో ఉండి మరి మీ నోటితో మన ఈ మధ్యన ఏవన్ జగన్ రెడ్డి గారిని మరి సాక్షాత్తు విష్ణుమూర్తిగా అవతారంతో పోల్చారంటే ఎంత దౌర్భాగ్యం అండి। మీకు ఏమనిపించింది నాకు తెలియదు కానీ కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా సిగ్గుతో తలదించుకున్న విషయాన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం। మా చిన్నతనంలో చదువుకున్నప్పుడు మా గురువులు చెప్పేవారు మాకు మాకే కాదు అందరికీ చెప్పేవారు మా గురువులు పెద్దవారు ఏం చెప్పేవారు అంటే మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని రేణు మీరు స్వామి మీరు శ్రీరాముడు వంటి వారు అని పోల్చేవారు గుణాలను బట్టి। అలాగే దాన ధర్మాలు చేసే వాళ్ళని అబ్బా మీరు కరుణుడు వంటి వారండి కరుణుడిలాగా దాన ధర్మాలు చేస్తారని చెప్పి పొగిడేవారు। మరి వేళ మీరు చూస్తే నాకు అర్థం కావట్లేదు స్వామి మీరు ఏకంగా ఒక పెద్ద ఆర్థిక నేరస్తుని పట్టుకొని విష్ణుమూర్తి అంతటి వారు అని చెప్పి జగన్ని పొగిడారంటే మిమ్మల్ని ఏమనాలో మరి మాకైతే అర్థం కాని పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను। మీకు తెలియగలుగుతున్నాను ఎవరినైనా పొగిడినప్పుడు లేదా ఎవరితోనైనా పోల్చినప్పుడు వారిలో ఉన్న సుగుణాలను బట్టి మంచి గుణాలను బట్టి పొగుడుతూ ఉంటారు। కానీ మీరు ఇటువంటి ఆర్థిక నేరస్తుని విష్ణుమూర్తితో మరి ఎలా పోల్చారో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు। మీరు ఆ వివరాలన్నీ కూడా మాకు చెప్తే మేము కూడా విని ఆనందిస్తామండి స్వామీజీ గారు అంటే ఏ సుగుణాలు చూసి అతన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి గారితో పోల్చారు మీరు అన్న వివరాలు మాకు కూడా చెప్పండి అయ్యా అంటాం విని తరిస్తాం। ఇది నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక నేరస్తులుగా అనేకటువంటి ఆస్తులు దోచుకొని ఈవేళ సుమారు 32 కేసులు ఎన్నో సుమారు మరి ఆర్థిక నేరస్తుడిగా అతని మీద ఆరోపణలు ఉంటే అటువంటి వ్యక్తిని విష్ణుమూర్తి గారితో పోల్చడం ఎంతవరకు ధర్మమో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది। అంతేకాకుండా ఇసుక ఈవేళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తున్నారు జగన్ అని కంపెనీ కొన్ని లక్షల మంది పేదవాళ్ళు కడుపులు కొడుతున్నారు। అందుకా మీరు విష్ణుమూర్తి పోల్చుతున్నారు మీరు అంతేకాకుండా ఇవాళ సొంత బ్రాండ్ పేరు మీద బ్రాండ్ని తయారు చేసి పేదవాడి జేబుల్లో డబ్బులు కొట్టేస్తున్న సందర్భంలో మీరు విష్ణుమూర్తి గురించి పోల్చుతున్నారా? అంతేకాకుండా ఎక్కడ చూసినా ప్రభుత్వ భూముల్ని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా విలువైన భూముల్ని కోట్లాది రూపాయలు విలువైన భూముల్ని మరి కొట్టేస్తున్నారే దౌర్జన్యంగా దానికోసం మీరు మరి విష్ణుమూర్తి గారితో పోలుస్తున్నారా? అంతకే కాకుండా మరి ఉత్తరాంధ్రాల్లో మా అందరికీ కూడా మాకు సింహాచలం అప్పన్న గారు ఎంతో పూజించుకుంటాం మేము వెంకన్న స్వామి ఎంత పేరుందో మా ఏరియాలో మరి అప్పన్న స్వామి కూడా మేము అలా పూజ చేస్తూ ఉంటాం। అటువంటి అప్పన్న భూములు కూడా దూచేసుకుంటుంటే మీకు తెలిసి కూడా విష్ణుమూర్తి గారితో ఎలా పోలుస్తున్నారో మీరు నాకు అర్థం కావట్లేదు। అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు
భక్తి తో ఇస్తున్న తలనీలాలని కూడా ఆ తలనీ కూడా విదేశాలకు మీరు అమ్ముకుంటున్నారు అంటే ఎంత దౌర్భాగ్య ఇంత దౌర్భాగ్యం చేస్తున్న వ్యక్తిని కూడా మీరు మరి ఏ విధంగా విష్ణుమూర్తి గారి పోల్చారో మాకైతే అర్థం కావట్లేదు అంతే కాకుండా ఈవేళ వెంకటేశ్వర స్వామి బంగారాన్ని ఈవేళ డబ్బులు లేక ప్రభుత్వం దగ్గర వెంకటేశ్వర స్వామి బంగారాన్ని కూడా బ్యాంకులలో తనఖా పెట్టి దాని మీద డబ్బులు తీసుకురావడం కోసం చేస్తాం ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి మీరు విష్ణుమూర్తి గారితో ఎలా పోల్చుతున్నారని నాకు అర్థం కావట్లేదు చివరికి బొంబాయి చెందినటువంటి ఒక బోకస్ కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు తిరుపతి దేవస్థానం వాళ్ళని మేము చిన్నపిల్లల కోసం హాస్పిటల్ పెడతాం 400 కోట్లు ఖర్చు పెడతాం మాకు భూమి ఇవ్వండి అని మిమ్మల్ని అడిగితే మీరు 10 ఎకరాల భూమికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు కదా మరి 10 ఎకరాల భూమి ఈవేళ సుమారు నాకు తెలిసి 1500 కోట్లు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు నాకు తీరామోస ఆ కంపెనీ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ కంపెనీ ఒక బోకస్ కంపెనీ అని ఒక సూట్ కేస్ కంపెనీ అని వాళ్ళ అకౌంట్లో కనీసం 60,000 రూపాయలు కూడా లేదని చెప్పి ఈవేళ ఎంక్వైరీలో తెలిసిపోయింది మరి అటువంటి బోకస్ కంపెనీకి 1500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వెంకటేశ్వర స్వామి భూమిని ఇవ్వడానికి మీకు ఏ అర్హత ఉందండి మరి ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి A1 జగన్ రెడ్డిని మరి సాక్షాత్తు భగవంతుడు విష్ణుమూర్తి గారితో పోల్చడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు ఆలోచించేయమని చెప్పి మన దీక్షిత్ గారిని నేను కోరుకుంటున్నానండి అంతేకాకుండా పింక్ డైమండ్ గుళ్ళో లేదు మాయమైపోయిందని చెప్పి మీరే సాక్షాత్తు ప్రశ్నలు చెప్పారు అది ఎక్కడుందో ఏమో అని కూడా రాజకీయాలు చేశారు మీరు ఆ రోజు మీరు మాట్లాడిన కూడా మా దగ్గర ఉన్నాయి ప్రెస్ కటింగ్స్ ఉన్నాయి రికార్డ్ చేసి ఉన్నాయి మరి ఇవాళ మీరు మళ్ళీ పదవిలోకి వచ్చారు ప్రధాన అర్చకులుగా మరి ఇప్పుడైనా చెప్పండి పింక్ డైమండ్ ఎక్కడుంది అసలు ఉందా లేదా అంటే ప్రధాన అర్చకులుగా ఉండి పూజ చేసుకొని ఉండవలసిన మీరు స్వామివారి సేవలు చేయవలసిన మీరు రాజకీయాలు కూడా చేస్తారండి మరి రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఎలక్షన్లో వచ్చి పోటీ చేయవచ్చు కదా ప్రధాన అర్చకులుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈవేళ 5-6 నెలల క్రితం అనుకుంటా మీరు మాట్లాడిన ఒక వీడియో చూశాను అందులో మీరు ఒక మాట అన్నారు భక్తులందరూ కూడా ఎవరైతే దేవస్థానాలకి తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులు కానివ్వండి రాష్ట్రంలో ఏ ఇతర దేవస్థానాలకి వెళ్ళినా సరే ఉండీలో ఒక పైసా కూడా మీరు వేయొద్దు అని మీరే స్వయంగా ఒక భక్తులై ఉండి కూడా పిలుపునిచ్చిన మాట వాస్తవం కదా అది కూడా రికార్డు ఉంది నా దగ్గర మీరు మాట్లాడే మాటలు నా దగ్గర ఉన్నాయి రికార్డ్ చేసి ఉంచాను ఒక ప్రధాన అర్చకులుగా స్వామి భక్తులుగా ఆ మాట మీరు అనొచ్చండి పైగా మరి ఏమన్నారండి మీరు ఇచ్చినటువంటి విరాళాలు అయితే ఏంటంటే ఉన్నాయో ఉండిలేస్తున్నారో అవన్నీ కూడా స్వామివారికి చెందట్లేదు వేరే వేరే కార్యక్రమాలు వాడేసుకుంటున్నారు అది మీరు ఏ భక్తితో వేస్తున్నారో అది ఆ ఫలితం మీకు రావటం లేదు అంటే మీరు ఎవరో కూడా ఉండిలో పైసా కూడా వేయొద్దని చెప్పిన మాట వాస్తవం కదా ఒక ప్రధాన అర్చకులుగా బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఆ మాట మీరు అనొచ్చాయండి తప్పు కదా దీనికి కూడా మీరు ఏ సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు అన్న మాట మీరు కట్టుబడి ఉంటారా లేకపోతే వీళ్ళు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మాట మారుస్తారా ఆ విషయం ప్రజలకు మీరు సూటిగా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను దీక్షితులు గారు మరొక ముఖ్య విషయం ఏంటంటే తిరుపతి లడ్డు అంటే ఎంత పవిత్రంగా భక్తులు చూస్తారో మీ అందరూ తెలుసు ఆ లడ్డు కోసం గంటల కొద్ది క్యూలో ఉండి ఆ లడ్డు తీసుకెళ్ళి గ్రామాలు వెళ్ళి ఆ లడ్డు పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఆ లడ్డూని చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతాం అది మా ఆనవాయితీ కానీ ఇవాళ ఏ పరిస్థితి అండి ఇది తిరుపతి లడ్డూని సామాన్య లడ్డూలాగా ప్రతి చిన్న చిన్న అంగట్లో బజార్లో ఉన్నట్టు కొట్లు అమ్ముతారండి మొన్న మొన్న పంచాయతీ ఎలక్షన్లో వేలాది తిరుపతి లడ్డూలు తీసుకొచ్చి ఇంటింటికి రేషన్ అనేటువంటి వ్యాన్లు పెట్టారు కదా ఆ వ్యాన్లో ఇంటింటికి తీసుకెళ్ళి
లడ్డూ ఇచ్చి అమ్మాయి లడ్డూ ఇస్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి ఓటేని చెప్పి అడిగే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దాని గురించి ఉన్నప్పుడు అని మాట్లాడారా మీరు? అసలు ఒకటే అడుగుతానండి, ప్రధాన అర్చకులుగా ఉండే అర్హత మీకుందా? ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి, మీరు ఆలోచించుకోండి. అటువంటి పవిత్రమైన స్థానంలో ఉండే అర్హత నాకు ఉందా లేదని ఒకసారి ఆలోచించుకోండి. ఇది పద్ధతి కాదండి. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈ విధంగా ప్రవర్తించడం అన్నది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇక రెండోది ఏంటంటే ముఖ్యమైన విషయం, తిరుపతి దేవస్థానానికి స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణ చేయడం కోసం ఇప్పుడు కూడా కమిటీ వేస్తూ ఉంటారు. ఆ కమిటీకి ఒక చైర్మను, మరి 30, 40, 50 మంది తెలియదు కానీ మెంబర్లో వీళ్ళంతా ఎందుకు వేస్తారంటే గవర్నమెంటు ఎక్కడా లోటుపాట్లు లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారికి సేవలు చేయడం కోసం నిత్యం పూజలు చేయడం కోసం ఈ కమిటీ పర్యవేక్షణ చేయాలి. అంతేకాకుండా హిందూ మతాన్ని ప్రచారం చేయడం కోసం దేశంలోని విదేశాల్లో కూడా ప్రచారం చేయడం కోసం కమిటీ బాధ్యత తీసుకోవాలి, అంతే కదండి? మరి కమిటీ ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తారండి ఇవాళ కమిటీ వాళ్ళు? ఒక్కరైనా మాట్లాడుతున్నారండి? ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి? ఆ కమిటీలో ఉన్నటువంటి 50 మంది ఎంత మంచి అవకాశం అండి? కోట్లాది మంది జనంలో ఒక 50 మందికి కమిటీ మెంబర్కి వచ్చే అవకాశం వచ్చిందంటే చిన్న విషయం కాదు కదా. మరి మీ బాధ్యత మర్చిపోయి ఏం జరిగినా పర్లేదు మనకెందుకు లేని చెప్పి కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చుంటే ఇది ధర్మమా? ఒకసారి ఆలోచన చేయమని కమిటీ సభ్యులందరికీ కోరుకుంటున్నాను. అంటే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి, ఈ తప్పులన్నీ కూడా ఒకసారి చర్చించండి, మళ్ళీ ఫ్యూచర్లో తప్పులు జరగకుండా చూడండి. కొండ మీదండి, పవిత్రమైన కొండ మీద అన్య మతస్థులు వచ్చి మత ప్రచారం చేస్తూ ఉంటే పట్టించుకోకపోతే మనకు ఎందుకండి ఈ కమిటీ? ఒకసారి ఆలోచన చేయండి, ఈ ధర్మాన్ని మీరు పాటించండి అయ్యా. పూర్వం చైర్మన్ చేశారు బాపిరాజు గారు, కానీ చలపతిరావు గారు చైర్మన్ చేశారు, ఎంత పవిత్రంగా చేశారయ్యా. బాపిరాజు గారు అయితే ఎంత పవిత్రంగా చేశారు పెద్దలు, అలాగే చలపతిరావు గారు మా విశాఖపట్నం జిల్లా చైర్మన్ పదవి ఉన్నంతకాలం కూడా నాన్ వెజిటేరియన్ మొత్తం మాంసాహారాలు మానేశారు, అంత భక్తితో చేశారు. మీరు ఇప్పుడేం చేస్తున్నారు? దేవాలయాన్ని సర్వనాశనం చేస్తున్నారు, భక్తులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. భగవంతునితో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. బ్రతికి బట్ట కట్టుకున్నవాడు ఎవడో నేను చూడలేదు భగవంతుతో గొడవ పెట్టుకున్న వాళ్ళు, భగవంతుతో విమర్శించిన వాళ్ళు. అదే కమిటీ వాళ్ళు ఇప్పటికంటే కళ్ళు తెరిచి మీరు కమిటీలు చర్చించండి, చర్చించి అటువంటి సంఘటనలు జరగకుండా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా రమణ దీక్షిత్ గారిని మాకు విషయం అడుగుతున్నాను నేను. ఇవాళ నేను అన్న మాటలో ఏదో మీ మీద కోపం మీద ఏదో అనలేదు, నేను మనసు బాధపడి వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అన్యాయం గురించి తెలిసి అందులోకి ఒక ఏవన్ను ఒక దొంగోన్నేమో విష్ణుమూర్తితో పోల్చిన తర్వాత మనసు బాధపడి మరి మాటలు మాట్లాడడం జరిగింది. మీరు అన్నిదా భావించొద్దు, నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదో గ్రహించండి. ఒకసారి ఇంటికి వెళ్ళి పడుకుని ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇటువంటి మళ్ళీ తప్పులు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రథమ పూజారిగా మీకు ఉందని చెప్పి చెప్పడం కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, మరి రాబోయే రోజుల్లో దేవుడి తాలూకు పవిత్రతను అలాగే కోట్లాది మంది భక్తుల తాలూకు మనోభావాలని దెబ్బతీయకుండా దెబ్బతినకుండా చూసే బాధ్యత బోర్డు సభ్యులు మీరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, నేను అడిగిన ప్రశ్నలకి అడిగాను ముందు అడిగాను నేను, ఏ సద్గుణం చూసి మీరు విష్ణుమూర్తి గారితో పోల్చారు అవి వివరంగా చెప్తే మాకు కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుందని చెప్పి నేను భావిస్తాను. దయించి దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచంలో ఎవరో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి,
లక్ష మందికి తగ్గి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ వన్. లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది, అంతే దర్శాలు. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, ఇంత అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతామమ్మా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మంది తగ్గించరా.